ఎన్నికలల్లా మునుగోడు గడ్డ మీద ఒక ఆడబిడ్డని గెలిపించండి, ఆశీర్వదించి పంపండి, మీ సమస్యల మీద శాసనసభలో కొట్లాడతదని పంపిస్తే ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు, అమిత్ షా వచ్చిండు, గజ్వేల్ నుంచి కేసీఆర్ వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా ఆడపడుచుల్ని, మా యువమిత్రుల్ని, ఇవాళ మీరందరూ స్లోగన్లు ఇస్తున్నారు, మీరందరూ ఉత్సాహంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు, మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటున్నారు. కానీ ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఒక ఆయన 2009లో ఎంపీగా 14 ఎమ్మెల్సీగా 18 ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ గెలుపుని తీసుకెళ్లి 1000 కోట్లకు అమ్ముకొని ఇవాళ బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండు కాంగ్రెస్ పార్టీని చంపేస్తాను. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. నిన్ను పెంచి పోషించి పెద్దవాణి చేసి ఇంత వాణి చేస్తే ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని చంపాలని బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నావు, ఇది నీకు న్యాయమా అని చెప్పి నేను రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావును, ఆయల్లా తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల నుంచి సాగి 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తుంటే ఒక కన్న తల్లిగా బిడ్డ చచ్చిపోయినా కుటుంబంలో పెద్దలు చచ్చిపోయినా దుఃఖం ఏందో తెలిసిన సోనియా గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారం రాకపోయినా పర్వాలేదు, తెలంగాణలో ఇక ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు సన్నాసోడా, నీ కొడుకు నీ అల్లుడు మంత్రులైన ఆ సంగతి మర్చిపోయినావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకేం పోయే కాలం వచ్చింది, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతావా, నేను ఇంట్లోకి వెళిస్తే ఇంటి వాసాలు లెక్క పెడతావా, ఇదేనా నీ బుద్ధి, ఇదేనా నీ నీతి అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ 12 సార్లు ఈ గడ్డ మీద ఎందరో గెలిచిన ఒక ఆడబిడ్డ మాత్రం గెలవలే. ఇవాళ అందుకే ఒక ఆడబిడ్డని ఇక్కడ పంపించింది సోనియా గాంధీ గారు. ఇవాళ ఆడబిడ్డ ఒక కీలకమైన ప్రశ్నను ఈ మునుగోడు గడ్డవాసుల ద్వారా తెలంగాణకు సంధించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మద్యం ఆదాయం 10,000 కోట్ల రూపాయలు ఉండే, 8 ఏళ్ల ఈ ఆదాయం 36,000 కోట్లకు పెరిగింది. జనాలు పెరగలే కానీ మద్యం ఆదాయం పెరిగింది. అంటే ఆయన ఎప్పుడో సాయంత్రం పూట ఇంటైన పావో అద్దనో తాగితే ఇవాళ 12 ఏళ్ల పిల్లగాన్ని కూడా తాగుబోతులను తయారు చేసి ఇంటికాడ మా అక్కలు మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు కష్టం చేసి ఇండ్ల వంట పని పాసి పని చేసి ఉపాధి ఆమె కూలి పని చేసి రూపాయి కూడబెడితే ఇంటోడు సాయంత్రం వచ్చి బెల్ట్ షాప్కి తగలబెడుతున్నాడు. ఇవాళ ఈ తెలంగాణలో తాగుబోతుల తెలంగాణ చేసింది చంద్రశేఖరరావు కాదా అని నేను అడుగుతున్నా. బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పినావు, బంగారు తెలంగాణ చేయకపోయినా సరే కానీ ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ తాగుబోతుల తెలంగాణను చంద్రశేఖరరావు చేస్తున్నాడు. ఇవాళ నిజంగానే మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడ సమస్యలు పరిష్కరించి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ రైతులకు రుణమాఫీ చేసి ఇక్కడ ఉండే దళితులకు ఇండ్లు ఇచ్చి పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే నువ్వు గజ్వేల్ ఫామ్ హౌస్ లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఇవాళ టీఆర్ఎస్ గెలిచుండే. ఆ ఎల్లో కాంగ్రెస్ ఉన్ననాడు 400 ఉన్న సిలిండర్ నువ్వు 200 చేసినుంటే నరేంద్ర మోడీ ఈడికొచ్చి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం లేకుండే. 400 సిలిండర్ 1200 చేసినావు, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసినావు, 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసినావు. ఇక్కడ చేనేత కార్మికులు అక్కనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు. ఈ తెలంగాణ కోసం శాశ్వతంగా పదవి త్యాగం చేసిన మహానుభావుడు ఈ మునుగోడు నియోజకవర్గానికి నాయకత్వం వహించండి, ఇక్కడి నుంచి మీరు గెలిపించిండు. మీ నాయకుడు మన నాయకుడు తెలంగాణ నాయకుడు తెలంగాణకు ఆదర్శమూర్తి ఇక్కడ నుంచి గెలిచండు కొండా లక్ష్మణ్ బాబుజీ, ఇక్కడ నుంచి ఒక ధర్మభిక్షం గెలిచండు, ఇక్కడ నుంచి ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచండు. అట్లాంటి ఈ నియోజకవర్గంలో పద్మశాలి సోదరులు ఎక్కువ, గజం సోదరులు ఎక్కువ, ఇవాళ ఎన్నడూ లేని వాళ్ళు చేతులతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసి నేత కార్మికులు కష్టపడుతుంటే జిఎస్టీ ఇస్తావా, నీ కొంచెమన్నా మానవత్వం ఉన్నదా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా.
ఇలా ఉప్పు మీద పప్పు మీద బెల్లం మీద చింతపండు మీద మంచినూనె మీద జీఎస్టీ వేసాడు. పర్వాలేదు అనుకున్నాం, కానీ శివరికి చిన్నపిల్లలు తాగే పాల డబ్బా మీద కూడా జీఎస్టీ వేసిండు, పెరుగు మీద జీఎస్టీ వేసిండు నరేంద్ర మోడీ. ఈ రకంగా దోపిడీకి పాల్పడేటోళ్లకు ఓటు వేయాలనా మీరు ఆలోచన చేయండి. ఎవడే రాజగోపాల్ రెడ్డి మీరు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేసినోడు కాదా? ఇవాళ అంగి మార్చి రంగేసుకొని జెండా మార్చి నేను ఎలగబెడతా నాకు ఓటు వేయండి అని వచ్చాడు. ఇంకా కూసుకుంటా అయినా పాస్వాన్లు ఆయన, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనే కదా. 2004 నుంచి 2018 వరకు ఎవడా మీకు ఎమ్మెల్యే? ఈ సన్నాసే కదా. మళ్ళీ ఇలా కొత్తగా ఎమ్మెల్యేగా పెడతాడు అంటే ఇవాళ సార పాతదే, సీస మాత్రమే కొత్తది. మనోళ్లకు రంగు తెలియదా, రుచి తెలియదా, వాసన తెలియదా? చూస్తే చెప్తారు. అంత దూరం పెడితేనే చెప్తారు అదేం బ్రాండ్ మనోళ్ళు. మరి అట్లాంటిది ఈ తలమాసిన వాళ్ళు వస్తే మనం ఓటేస్తామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ సూటిగా రెండే అంశాలు ప్రస్తావించదలుచుకున్నా. నిజంగానే మీకు చిత్తశుద్ధి, నిజాయితీ, నీతి ఉంటే ఒక ఆడబిడ్డ మీకు సవాలు విసిరింది రాజగోపాల్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఎన్నికలలో మద్యం పోయకుండా మా ప్రజలని మద్యం పోయకుండా తాగుబోతులను చేయకుండా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేద్దామని సవాలు విసిరింది. మీకు ధైర్యం ఉందా? మీకు ధైర్యం ఉంటే దీపావళి రోజు రాండి యాదగిరి గుట్టకు, మా ఆడబిడ్డ వస్తుంది అక్కడ నరసింహస్వామి మీద ఒట్టేస్తుంది. ఎన్నికలలో మద్యం పోయకుండా మీ సిద్ధాంతాలు చెప్పండి, మీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, ప్రజల దగ్గరికి పోదాం, ఓట్లు అడుగుదాం. ఎవరు గెలిస్తే వాళ్ళే సికిందర్ ఈ తెలంగాణకు. మీకు ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. ఈ పాస్పోర్ట్లు అమ్ముకున్నట్టు నీ కొడుకొచ్చిండు మొన్న, వచ్చి ఏంటి కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు వేయండు, ఏంటి కోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది, ఈ ఉప ఎన్నికతోటి బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేది లేదు, అసలు ఎందుకు ఈ ఎన్నిక అన్నట్టు మాట్లాడాడు. అవునా? అదో మన సర్పంచ్ సాబ్ తోటి మాట్లాడాడు, మాజీ సర్పంచ్ మందా జగన్నాథం గారితోటి మాట్లాడాడు. మరి ఓ బావా, ఏంది లొల్లిపెట్టిర్రు? ఏమైంది లొల్లిపెట్టిర్రు ఎందుకు? మనం మాట్లాడేది చెప్తే నీకు తెలుస్తుంది కదా, నేను లొల్లిపెట్టకూడదు వినర్రి. ఈ పాస్పోర్ట్లు అమ్ముకునేటోని కొడుకుకి అడుగుతా ఉన్నా, మరి రాజగోపాల్ రెడ్డి ఏటి కోసం కాంగ్రెస్ వేయండు, ఏటి కోసం రాజీనామా చేసిండు కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలోకి వచ్చి, ఇక్కడ దీంతో బీజేపీ సర్కార్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ సర్కార్ పోయేది లేదు అని అంటే, మరి 2004 నుంచి 2014 దాకా నువ్వు, మీ అయ్య, నీ బాపు, నీ మామ, నీ చెల్లె, నీ అన్న, నీ బావ, బామ్మర్ది పీకనిక రాజీనామా చేశారు 4 సార్లు. ఓకే, మూడొద్దుల కోసం రాజీనామా చేద్దురా లేదా? వీళ్ళు చేద్దురా లేదా? ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వేయిందా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందా? బిడ్డ ఇది నాకు రాంగరాంగ మిత్రులు మాట్లాడినరు, కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గడ్డ, అదేదో పాట యాదకి వచ్చింది నాకు, చుట్టూ పక్క సూర్యపేట నట్ట నడుమ నల్ల గుండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ, గోలికొండ కిళ్ళ కింద నీ గోరి గౌడతం కొడుకు, నీ గోరి గడతానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, నీ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, ఉద్యమం కాషాయ ఉద్యమం పెంచనీకే, తెలంగాణని కాషాయం తోటి కమ్మయ్యనీకే రాజగోపాల్ రెడ్డి ఉద్యమం చేసిండు. మోడీ గారి సర్కారు తెలంగాణలకి తీసుకురానీకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. ఇవాళ మునుగోడ్ల కమలం పువ్వుకి ఓటు తెలంగాణల మోడీ సర్కారుకి రూటు, అందుకోసం రాజీనామా చేసిండ్రు. ఇక ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నారు,
జైలు కి పైనే మైండ్రు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లిక్కర్ రానేట ఓరో లిక్కర్ రానేట అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళన్న అంటే వి ఆల్ నో ద కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ యాస్ ఫైటర్స్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒకప్పుడు ఫైటర్ల లాగా మనం గుర్తిస్తుంటిమి ఇయాల కేటిఆర్ కి అక్కడోడు ఇక్కడోడు బౌన్సర్లు తయారైంది వీళ్ళు బౌన్సర్లు తయారైంది అసలు నేను భూమి కోసం ముక్తి కోసం పీడిత జనాల దొరల నుంచి విముక్తి కోసం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రజాకర్ల మీద కొట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గడ్డ ఇది నల్గొండ గడ్డ మీదకి వెళ్లి రజాకర్ల తోటి అత్యధికంగా కొట్లాడిన గడ్డ మీద అటు దొరల మీద భూస్వాముల మీద గడిలకి వ్యతిరేకంగా కొట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏంటి కోసం ఇయాల టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకుల పిల్లగాళ్ళు అంటే అప్పటి నాయకులు ఇప్పుడు ఉన్నోళ్ళు కాదు ఏంటి కోసం వీళ్ళు దొరలకి మల్ల దొరలకి సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం కాక నాతో మాట్లాడుతా ఉన్నారు నా దోస్తులు చాలా మంది ఉన్నారు ఎవ్వరికి అర్థమైతే లేదు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏంటికి నాయకులు ఫైటర్లుగా పోయి బౌన్సర్లుగా మిగిలిపోయినరు ఇయాల నువ్వు 3 ఎకరాల పొలం ఇచ్చుంటే దళితులకి గిరిజనులకి 3 ఎకరాల పొలం ఇచ్చుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాడు పోయి టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందంటే దానికి అర్థం ఉన్నది